ప్రభు ఏసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు నిరీక్షణ కాలం ఒకటవ ఆదివారము మొదటి పట్టణము యేషయా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మొదటి పట్టణము యేషయా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు యూద ఎరుషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యశయా చూచిన దర్శనమిది రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలోనూ ప్రధానమైన దగును కొండలన్నింటిలోనూ దగును సకల జాతులును ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు మనము ప్రభువు పర్వతమునకు పోవుదము యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము అతడు తన మార్గములను మనకు బోధించును మనము అతని త్రోవలలో నడుచుదము ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును ప్రభువాకు ఎరుసలేము నుండి బయల్వెడలను అతడు జాతుల మధ్య తగవులు పరిష్కరించును అనేక ప్రజలకు తీర్పు చెప్పును వారు తమ కత్తులను కర్రలుగా సాగకొట్టుకొందురు తమ ఈటలను కొడవళ్ళుగా మార్చుకొందురు ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తిదూయదు ప్రజలు యుద్ధమునకు శిక్షణము పొందరు యాకోబు వంశజులారా మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము ఇది ఏలినవారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రొమ్యూలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను గదా కనుక తప్పక దీనిని ఆచరింపుడు మీరు నిద్ర నుండి మేల్కొలవలసిన సమయమైనది మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది రాత్రి మూగ్య వచ్చినది పగలు సమీపించినది చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము పగటివేళ పోరాట మునర్చుటకు ఆయుధములు ధరించుదము వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి వినోదముతో కూడిన విందులు కానీ త్రాగుబోతుతనము కానీ భోగ విలాసత్వము కానీ అసభ్యవర్తన కానీ పోట్లాట కానీ అసూయ కానీ ఉండరాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు ఇది వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి నలభై నాలుగవ వచనము వరకు నోవా దినముల ఎందు ఎట్లుండును కుమారుని రాకయు అట్లే ఉండును జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచూ వివాహమాడుచుండిరి జలప్రలయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరో అట్లే మనిషి కుమారుని ఉండును ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును మరియొకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును మరి ఒకతే విడిచిపెట్టబడును కనుక మీరు జాగరూకులై ఉండు ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు దొంగ ఏ గడియుల వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయుడు కనుక మీరును సిద్ధముగా ఉండు ఏలైన కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక